नमस्कार एसीटी न्यूज़ की स्वागत नेनु विजय मुंदुगा हेडलाइन्स चूद्दाम केंद्र प्रभुत्वं रैतांग व्यतिरेक विधानालनु अवलंबिस्तुंदनी वामपक्षाल मंडिपाटु 29 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన కామ్రేడ్స్ నాటుసారా తయారీ చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ పట్టుబడితే డైరెక్ట్ గా రిమాండే అని హెచ్చరించిన రవీంద్రనాథ్ బాబు రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ కొత్తగా 7293 కేసులు నమోదు కరోనాతో మరో 57 మంది మృతి గుంటూరు ముస్లిం యువకులపై కేసు ఎత్తివేయడాన్ని రాజకీయం చేయొద్దు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్న ముస్లిం సంఘాలు ఈ కా డిటైల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు చేస్తున్న ఆందోళనకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని మధు రామకృష్ణలు విజ్ఞప్తి చేశారు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కొనసాగింపుగా 29 31వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని దీనికి రైతాంగమంతా కదలి రావాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి नगर में एमबीवीके भवन वामपक्ष राष्ट्र नायक सामवेश अन कार्याचरण सीपीएम राष्ट्र कार्यदर्शि मधु सीपीआई राष्ट्र कार्यदर्शि रामकृष्ण मीडिया को वेल्लू सदर्भंग मधु मालात निरसन दीक्षा केवल वामपक्ष पल रईतांग पोराट संघ रईत नायक रैत भागस्वाम्यमतार केन्द्र मूड़ बिल्लू वनकने वरकू पोराटा को मधु स्पष्ट రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేనలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బీజేపీకి బలం చేకూరుస్తున్నాయన్నారు రైతు అనుకూల పార్టీలని చెప్పుకునే వైసీపీ టీడీపీలు రైతులను నడ్డి విరిచేందుకు కేంద్రం తెచ్చిన బిల్లులకు సిగ్గు లేకుండా మద్దతు ఇచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా రైతాంగ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిన్న జరిగింది దీని కొనసాగింపుగా 29 30 ఒకటి మూడు రోజులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీక్ష నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి వామపక్ష పార్టీలు ఈ రోజు నిర్ణయించాయి రేపు ఎల్లుండి ఈ నిరసన కార్యక్రమం యొక్క ప్రాధాన్యతని వివరిస్తూ ప్రచార కార్యక్రమం జరుగుతుంది రేపు ఎల్లుండి ప్రచారం 29 30 అక్టోబర్ 1వ తారీఖున దీక్షల రూపంలో నిరసన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతుంది దీంట్లో చాలా మంది పెద్దలు రైతాంగ ఉద్యమాల్లో ఇప్పటిదాకా మన రాష్ట్రంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పాల్గొనడానికి వారి యొక్క సంసిద్ధతని మాకు తెలియజేశారు వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు ఎర్నేని నాగేంద్రనాథ్ గారు పర్చూరి రంగారావు గారు చుండూరు రంగారావు గారు ఇలాంటి అనేక మంది రైతాంగ ఉద్యమ శ్రేయోభిలాషులందరితో కూడా రాష్ట్రంలో సంప్రదింపులు జరుగుతున్నాయి రాయలసీమలో ఉత్తరాంధ్రలో ఈ రైతు సంఘాల యొక్క ప్రతినిధులందరితో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి 29 30 1వ తారీఖు జరిగేటువంటి దీక్ష కార్యక్రమాల అన్నిటిలోను వీళ్ళు పాల్గొంటారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ ఎజెండాను అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దోచిపెట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తుందన్నారు చివరకు వ్యాపారాన్ని కూడా కార్పొరేట్లకు దారాదత్తం చేయడం దారుణమన్నారు పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో రైతాంగం పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతుందని రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు వ్యాపార బిల్లులు కేంద్రం ఉపసంహరించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు అందరూ కూడా ఈ రోజు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడానికి కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దీన్ని ఆసరాగా తీసుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం టోటల్గా కార్పొరేట్ అజెండాను అమలు చేయడానికి పబ్లిక్ రంగాన్నంతా కూడా ప్రైవేటుకు దారాదత్తం చేయడానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తా ఉన్నాడు అలాంటి చట్టాలను కూడా పార్లమెంట్ లో పాస్ చేస్తా ఉన్నారు ఇటివలనే కార్మికులకు వ్యతిరేకంగా
కార్మిక హక్కులను అరించే పద్ధతిలో చట్టాలు తెచ్చారు అదే విధంగా వ్యాపార రంగాన్ని కూడా కార్పొరేట్ రంగానికి అప్పజెప్పడానికి నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజా వితరేక చట్టాలన్నిటి కూడా తీసుకురావడమే కాకుండా వాటి అమలుకు కూడా పూనుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వామపక్ష పార్టీలు కూడా అందులో పాల్గొనడం జరిగింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో వామపక్ష పార్టీల కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు రైతు సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రైతులు కూడా పాల్గొనడం జరిగింది ఉభయ గోదావరి జిల్లాలు మినహా ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది గత 10 రోజులుగా 8000కు మించి పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 7293 మందికి కోవిడ్ వైరస్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించగా ఇక వైరస్ తో పోరాడుతూ 57 మంది చనిపోయినట్లు తెలిపారు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి అదే సమయంలో మరణాల సంఖ్య కూడా క్రమేపీ తగ్గుతోంది గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 75990 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీటిలో 7293 మందికి కోవిడ్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 668751 కి చేరింది తూర్పులో ఈ రోజు కొత్తగా 1011 పాజిటివ్ కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 922 కోవిడ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇక రాష్ట్రంలో ఈ రోజు కరోనాతో 57 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపగా దీంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5663కి ఎగబాకింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మరో 9125 మంది కోవిడ్ బారి నుంచి కోలుకోవడంతో వారిని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 597294 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65794 మంది బాధితులు వివిధ ఆసుపత్రులు కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 55,23,786 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే జిల్లాలో ఈ రోజు కొత్తగా మరో 450 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది కోవిడ్తో పోరాడుతూ జిల్లాలో మరో 6 ప్రాణాలు కోల్పోయారు దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన మొత్తం బాధితుల సంఖ్య 26,154కి చేరుకోగా ఇందులో 22,855 మంది బాధితులు సంపూర్ణంగా కోలుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు ఇక కరోనాతో ఈ రోజు 6 చనిపోవడంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 424కి ఎగబాకింది ప్రస్తుతం 2,875 మంది కరోనా బాధితులు జిల్లాలోని వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది నాటుసారా తయారీ ధరలపై కఠినంగా వ్యవహరిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్పష్టం చేశారు ఇకపై పట్టుబడితే అరెస్టులు ఉండవని డైరెక్టుగా రిమాండ్కు తరలిస్తామని హెచ్చరించారు నాటుసారా కేంద్రాలపై కృష్ణా జిల్లా పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు పెడన మండలంలోని దక్షిణ తెలుగుపాలెం గ్రామంలో పంట పొలాలు మల్లె తోటల్లో భూమిలో దాచి ఉంచిన నాటుసారా నిల్వలను ధ్వంసం చేశారు తెల్లవారుజామున 4 గంటల నుండి జల్లెడ పట్టిన పోలీసులు నాటుసారా తయారు చేసే గ్రామాలను నిర్బంధించారు 15,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 1,000 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు నాటుసారా రహిత సమాజం కోసం ప్రజల్లో స్వచ్ఛందంగా మార్పు రావాలని కోరుకుంటున్నామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు అనంతరం కార్డన్ సెర్చిలో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు ఈ గ్రామానికి పోలీస్ వారు ఒక మంచి కార్యక్రమం టేకప్ చేసినప్పుడు వస్తే చాలా సంతోషంగా ఉండేది ఇలాంటి కార్యక్రమంలో పోలీస్ వాళ్ళు ఆదాయం వచ్చినప్పటికీ చాలా మంది ఆరోగ్యంతో ఆటలాడుతున్నది దాంతో ప్రభుత్వం వైపు నుంచి దశల వారి మద్యపాన నిషేధ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది మనం ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ద్వారా విలేజ్ కు మంచి పేరు సంపాదించుకోవాలి కానీ చేశారు 1,000 లీటర్స్ ఆఫ్ బెల్లం పూట 1,000 లీటర్స్ ఆఫ్ మనకు సారా ఇవన్నీ పట్టుకోవడం చాలా మంది అరెస్ట్ చేయడం మంచిది కాదు రాబోయే రోజుల్లో మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేశారంటే ఈ యాక్టివిటీకి దూరంగా ఉండాలని కోరుకుంటాను ఇంత అందరు గ్రామస్తులందరూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనలేదు
మిగతా గ్రామస్తులందరూ కూడా ఈ కాపుసార మీద ఆధారపడి ఎవరైతే కాపుసార కాస్తున్నారో వాళ్ళందరినీ కూడా నచ్చ చెప్పి పోలీసు ఇంత ముందులాగా మనం ఇప్పుడు ఏదో కేసెస్ పెడితేనే స్టేషన్ బెయిల్ ఉండకుండా జరగదు ఖచ్చితంగా అందరు రిమాండ్కి వెళ్తారు ఇన్ని కేసులు పెట్టి రిమాండ్ పంపించినా కూడా ఇంకా అలాగనే చేస్తుంటే వాళ్ళ పైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఆ పీడీ యాక్ట్ పెట్టారంటే ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు లోపలే ఉంటారు బెయిల్ కూడా రాదు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు బీటీపాలెం గ్రామం పెడన మండలంలో ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ఒక 160 మెంబర్స్ పోలీస్ ఫోర్స్తో చేయడం జరిగింది పోలీస్ ఫోర్స్ అండ్ ఎస్సీబీ ఫోర్స్ కలిపి ఈ ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో మాకు ఒక 1000 లీటర్స్ కాపుసార 15,000 లీటర్స్ వెల్లముట స్వాధీనం చేయడం జరిగింది దాంతోపాటు కొన్ని గ్యాస్ సిలిండర్స్ బట్టీలు ఏదైతే యూజ్ చేస్తున్నారో కాయడానికి అది సీజ్ చేయడం జరిగింది ఈ ఇలాంటి ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ఎక్కడైనా కప్పుసార కాస్తున్నారో అన్ని చోట్ల జరిగిపోతున్నాయి సో ఇది ఇంకా ముమ్మరంగా చేస్తాము ఎక్కడైతే ఇలాంటి కార్యకలాపాలు పాల్పడితే కఠినమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మండిపడ్డారు రైతులు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా నిరంకుశంగా వ్యవహరించడం దారుణమన్నారు బీజేపీకి రాజ్యసభలో బలం లేకపోయినప్పటికీ విపక్షాల గొంతు నొక్కి తొడ్డిదారణ బిల్లును ఆమోదించుకున్నారని ఆరోపించారు ఈరోజు కేంద్ర బీజేపీ ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక బిల్లు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్లో పెట్టినటువంటి మూడు బిల్లులు లోక్సభలో వాటిని ఆమోదించుకోవటం ప్రజాభిప్రాయాన్ని కానీ రైతు సంఘాలు కానీ రైతుల యొక్క మనోభావాలు కానీ తెలుసుకోకుండా ఇవాళ ఆడ జీవితాలతో చేరగటటువంటి బిల్లులు తీసుకురావడం బీజేపీ ప్రభుత్వానికి చెల్లింది అదే బీజేపీ ప్రభుత్వం మళ్ళీ రాజ్యసభలో ఆ బిల్లులు పెట్టడం రాజ్యసభలో ఆడకు పూర్తి మెజార్టీ లేదు అది ఆడకి తెలుసు ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు అందరికీ అన్ని పార్టీలు కూడా తెలుసు అయినప్పటికీ కూడా మిగిలినటువంటి విపక్షాల యొక్క గొంతుల్లో కేసు మోజువాణి ఓటుతో అక్కడ ఆ బిల్లులు పాస్ దొడ్డిదారం చేసుకోవడం జరిగింది ధర్మిలో వాడు చేసుకున్న తర్వాత ఇవాడు విపక్షాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం అయితే వామపక్షాలు వ్యతిరేకిస్తాం కాదు ఇక్కడ అపశృతం కాదు అది కానీ ఆడ తీసుకున్న నిర్ణయానికి ఆడ మిత్రపక్షమైనటువంటి ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి అకాలీదళ్ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారు కూడా రాజీనామా చేసి మా రైతులు గొంతులకు వస్తే మేము మీతో కలిసి పనిచేయలేమని భేటీ రావడం కూడా జరిగింది ఎందుకన్నా సిగ్గే ఉందని అడుగుతున్న మోడీ ప్రభుత్వానికి ముస్లిం యువకుల మీద కేసులు ఎత్తివేస్తే సెక్యులర్ రాష్ట్రమేనా అంటూ విష ప్రచారం తగదు అని సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా అన్నారు గతంలో పలు విషయాల్లో ప్రభుత్వం తరపున పెట్టిన కేసులు రద్దు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు వాటన్నిటికీ లేని మతం రంగు ఇప్పుడు గుంటూరు ముస్లిం యువకుల మీద కేసులు ఎత్తివేస్తే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు పవిత్రమైన రంజాన్ మాసంలో గుంటూరు నగరంలో ఆనాడు జరిగినటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర సంఘటన సుమారు 300 మంది అమాయక ముస్లిం ప్రజలను ఒక మైనర్ బాలిక మీద జరిగినటువంటి వ్యవహారంలో ఆ రోజు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా రంజాన్ నెలవంగా చూడటంతో ప్రజలందరూ అక్కడ రావటం గుమ్ముగుట్టడం జరిగింది గత ప్రభుత్వం ముస్లిం ప్రజలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమనే ఒక దురుద్దేశంతో కావాలని సుమారు 6 కేసులు 300 మంది అమాయక ప్రజలపై ఒకళ్ళిద్దరు చేసినటువంటి తప్పులను 300 మందికి ఇరికించడం అంటే ఇది ఎంత దారుణం ఇవాళ స్వచ్ఛంద సంస్థలు రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆనాడు జరిగినటువంటి సంఘటన కావాలని చేశారు ముస్లిం ప్రజలు అమాయకుల్ని టార్గెట్ చేసి కావాలని ఇరికించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అమాయక ముస్లిం యువకులను ముస్లిం ప్రజలను ఆనాడు జరిగినటువంటి అక్రమ కేసు ఏదైతే బనాయించారో దానిపై స్పందిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది కానీ కావాలని కోర్టులో ఎవరో కేసేస్తే దానికి కొన్ని పత్రికలు మైనారిటీలు టార్గెట్ చేస్తూ విష ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరం టీడీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జునరావు అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా డివిజన్లో ఉన్న సమస్యలపై చర్చించారు. అనంతరం మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జునరావు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా పేదల పక్షాన నిలబడుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నేతృత్వంలో అన్ని డివిజన్లలో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు, గొట్టిముక్కల రఘు మరియు డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అందించాలన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం యొక్క లక్ష్యం. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి నెల డివిజన్లో జరుగుతున్నటువంటి జరగాల్సినటువంటి అంశాల మీద ఒక ఎజెండాని ఏర్పాటు చేసుకొని పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. కరోనా కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సినటువంటి అవసరం రావడం, సామాజిక దూరాన్ని పాటించాల్సి రావడం వల్ల గత 6 నెలలుగా డివిజన్ మీటింగ్ని జరగకుండా ఉండటం వల్ల బోండా ఉమా మైశ్రావు గారి ఆదేశానుసారం నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో ఒక షెడ్యూల్ ప్రకారంగా డివిజన్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ డివిజన్ మీటింగ్కి రోజున సెంట్రల్ నియోజకవర్గం నుంచి నవనీతం సాంబశివరావు గారు, గొట్టిముక్కల రఘురామరాజు గారు ఈరోజు డివిజన్కి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అదేవిధంగా అన్ని అనుబంధ సంఘాలు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్టీయూసీ, టీఎన్ఎస్ఎఫ్, వీళ్ళందరూ కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కమిటీ మొత్తం కూడా కూర్చొని ఓ పక్క జోరు వాన, మరోపక్క బారులు తీరిన వాహనాలు, భారీ వర్షంలో ఎవరైనా ఏం చేస్తారు? ఎక్కడో చోట తలదాచుకునేందుకు పరుగులు తీస్తారు. కానీ విధి నిర్వహణే తన కర్తవ్యమని భావించాడు ఓ కానిస్టేబుల్. తడిసి ముద్దవుతున్న, వృత్తి పట్ల అంకిత భావాన్ని చాటుకున్న కానిస్టేబుల్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జోరు వానలో కూడా తన బాధ్యతను విడిచిపెట్టకుండా విధులు నిర్వర్తించి అందరి చేత షబాష్ అనిపించుకున్నాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. ఆ డ్యూటీ మైండెడ్ కానిస్టేబుల్ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తగా ఎస్పీ రవీందర్నాథ్ ఆ కానిస్టేబుల్ను అభినందించి రివార్డు అందించారు. వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ హనుమాన్ జంక్షన్లో దేవిశెట్టి శ్రీనివాస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆయన జంక్షన్ ప్రధాన కూడలి జాతీయ రహదారిపై విధులు నిర్వహించారు. ఇంతలో వర్షం ప్రారంభమైంది. రోడ్డుపై ఉన్న జనమంతా తలో దిక్కుకు పరిగెత్తారు. వాహనదారులు కూడా తమ బండ్లను రోడ్డు పక్క నిలిపి దుకాణ సముదాయాల్లోకి చేరుకున్నారు. వర్షం పెరిగింది. అయినా విధి నిర్వహణే తనకు ప్రధానమని నమ్మిన కానిస్టేబుల్ శ్రీనివాస్ నిలుచున్న చోట నుంచి ఒక అంగుళం కూడా కదలలేదు. జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను క్రమబద్ధీకరిస్తూ వారికి దిక్చూసి అయ్యాడు. దాదాపు 2 గంటల పాటు కొండపోతగా వర్షం కురిసింది. అయినా కానిస్టేబుల్ శ్రీనివాస్ వర్షాన్ని లెక్క చేయలేదు. తడిసి ముద్దవుతున్న, నిలువున ఒంటిపైనున్న బట్టలంతి తడిసిన, కర్తవ్యం పట్ల బాధ్యతను విడిచిపెట్టలేదు. కొండపోత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ను నిలువరించారు. కానిస్టేబుల్ దేవిశెట్టి శ్రీనివాస్ ఈ దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. వృత్తి పట్ల కానిస్టేబుల్ చూపిన అంకిత భావాన్ని చూసి ముచ్చటపడ్డారు నెటిజన్లు. కానిస్టేబుల్ శ్రీనివాసుపై నెటిజన్లు ప్రశంసల వర్షాన్ని కురిపించగా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు శ్రీనివాసును జిల్లా హెడ్ క్వార్టర్కు పిలిపించి మరీ సత్కరించి అభినందించారు. అంతటితో ఆగలేదు, రివార్డును సైతం అందజేశారు. విధి నిర్వహణలో బాధ్యతగా మెలిగిన శ్రీనివాస్ అభినందనీయుడని ఎస్పీ ప్రశంసించారు. ప్రతి ఒక్క పోలీస్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణే ముఖ్యంగా అంకిత భావంతో విధి నిర్వహణకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు నుంచి తీసుకున్న 450 కోట్ల నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు డిమాండ్ చేశారు. ఉపాధి లేక అవస్థలు పడుతున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి నరసింహారావు మాట్లాడుతూ 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు సుదీర్ఘ పోరాటం చేసి సంక్షేమ బోర్డుకు 2,800 కోట్ల రూపాయల సెస్ రూపంలో నిధులు సమకూర్చుకోవడం జరిగిందన్నారు. ఈ నిధుల నుంచి కుటుంబానికి 10,000 రూపాయల సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినా పెడచెవిన పెట్టిందన్నారు. కార్మికుల నిధులు వారికి ఖర్చు చేయకుండా పథకాలకు వినియోగించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం బోర్డు నుంచి 450 కోట్ల నిధులను సంక్షేమ పథకాలకు అడ్డగోలుగా మళ్లించిందని ఆయన మండిపడ్డారు.
దాదాపుగా 450 కోట్ల రూపాయల్ని వేరే అకౌంట్ కి మార్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే దాని కోసం నిర్ణయం చేస్తం జరిగింది దానికి వ్యతిరేకంగా నిన్న మొత్తం రాష్ట్రవ్యాప్తంగానే అందరూ ఎమ్మెల్యేలకి భవన నిర్మాణ కార్మికుల తరపున వినతి పత్రాలు ఇస్తమనే జరిగింది మా డబ్బులు మాకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో వేయండి ఈ నిధిని మీరు భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగించాలి అనేటువంటి దాంతో కోర్టం జరిగింది దీని మీద ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి స్పందన బట్టి రేపు 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రవ్యాప్తంగానే అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఆందోళనకి సిద్ధమవుతున్నాం విజయవాడ నగరంలో ప్రత్యేకించి మరి క్యాంప్ ఆఫీసా లేకపోతే కలెక్టర్ ఆఫీసా అనేది కూడా అవసరాన్ని బట్టి మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది గుంటూరులో ముస్లిం యువకులపై ప్రభుత్వం కేసు ఎత్తివేయడాన్ని రాజకీయం చేయడం సరైంది కాదని ముస్లిం రైట్స్ వెల్ఫేర్ అధ్యక్షుడు సయ్యద్ మొయిదీన్ తెలిపారు హైకోర్టు ఈ నిర్ణయంపై స్టే ఇవ్వటం బాధాకరమన్నారు ప్రసాదంపాడులోని ముస్లిం రైట్స్ వెల్ఫేర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సయ్యద్ మొహిద్దీన్ మాట్లాడుతూ 2018లో గుంటూరులో పోలీస్ స్టేషన్పై జరిగిన దాడి కేసును కొట్టివేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెప్పారు గత ప్రభుత్వం కుట్రపూరితంగా ముస్లిం యువతపై కేసులు నమోదు చేశారని అయితే వైసీపీ వచ్చిన తర్వాత యువత భవిష్యత్తును దృష్టిలో తీసుకొని కేసును కొట్టేసింది అన్నారు కానీ కొంతమంది హైకోర్టులో కేసు వేసి స్టే విధించారని ఆవేదన వ్యక్తం చేశారు స్టే ఎత్తివేసే విధంగా సీఎం జగన్ న్యాయవాదులను ఏర్పాటు చేయాలని కోరారు సీఎం జగన్ అద్భుత పాలన చేస్తున్నారని అన్ని సామాజిక వర్గాలకు అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని పత్రికలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏదైనా లౌకిక రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఎస్సి ఎస్టీ బిసి మైనారిటీలు అందరిని ఒకే చూపుతో ఒకళ్ళని చిన్న చూపు చూసి ఒకళ్ళని పెద్దపీట వేసిన దాఖలాలు ఈ యొక్క 15 నెలల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేదు జరగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పాలిస్తూ ఉన్నారు ఆయన అన్ని సామాజిక వర్గాలని ఒకే ధ్యేయంతో పనిచేస్తా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలని సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు ఇది లౌకిక రాష్ట్రమేనా ఇది సెక్యులర్ రాష్ట్రమేనా ఇది ముమ్మాటికి సెక్యులర్ రాష్ట్రమే హిందూ ముస్లిం సిక్కు ఈసాయి భాయి భాయి అని చెప్పి కలిసిమెలిసి మేము అందరం ఉన్నాం కొన్ని పత్రికలు రావడం కూడా ఇది చాలా బాధాకరం ఇది ముమ్మాటికి సెక్యులర్ రాష్ట్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం మా మధ్య ఎలాంటి ఇది లేవు గౌరవ హైకోర్టుని నేను మరొకసారి కోరుతా ఉన్నా ఇది ఏదైతే జీవోని ఇచ్చేసి రాష్ట్రం ఆ 200 మందిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో కేసు నుంచి దానిపై మీరు స్టే ఎత్తేసే విధంగా పునరాలోచించాలని చెప్పి గౌరవ హైకోర్టు వారిని నేను కోరుతా ఉన్నా కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆంజనేయరాజు విజ్ఞప్తి చేశారు వారికి నిత్యావసరాలతో పాటు ఆర్థిక సహాయం అందించాలన్నారు కోవిడ్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కళాకారులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ నగరంలోని కళాకారులకు నిత్యావసరాలను పంపిణీ చేసింది గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆంజనేయరాజు మాట్లాడుతూ కరోనా వలన అనేక మంది కళాకారులు పని కోల్పోయారన్నారు వారిని దృష్టిలో పెట్టుకుని తాము ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు ప్రభుత్వం కూడా కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులతో పాటు కళాకారులు పాల్గొన్నారు ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా మరి ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో సుమారు 6 నెలలుగా కళాకారులకి మరి ఈ యొక్క కళా సంస్థలు నిర్వహించేటువంటి ఈ ఆర్గనైజేషన్ హాల్స్ ఉన్నటువంటి వాళ్ళలో పనిచేసేటువంటి వ్యక్తులకి బీద కళాకారులకి ఆత్మీయులైనటువంటి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులకి ఈ రకమైనటువంటి మరి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనేటువంటి మా సంకల్పంతో సుమారుగా 40 మందికి మేము చేయదలుచుకున్నాం గతంలో 2 పర్యాయాలు 20-25 మంది కళాకారులకు చేయడం జరిగింది ఇప్పుడు ఒక 10 మంది కళాకారులకి మేము చేస్తున్నాము మరి మరొక విడత మరో 10-15 మంది కళాకారులకు కూడా ఈ పంపిణీ కార్యక్రమం చేయాలని సంకల్పించాం మరి ఎక్స్రే గురించి మీకు తెలుసు గత 20 సంవత్సరాలు 2 దశాబ్దాలుగా అనేకమైనటువంటి సాహిత్య సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయం తెలుసు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో 6 నెలలుగా మేము మరి వలస కూలీలు కానివ్వండి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా మధ్యకు పంపిణీ
తర్వాత నిత్యావసర సరుకులు, తర్వాత వాళ్ళకి ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం, ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం తెలుసు. కోరిన కోరికలు తీరాలంటే కొండపల్లిలో ఉన్న హజరత్ సయ్యద్ షాబుకారి దర్గాను దర్శించాలని సినీ టీవీ ఆర్టిస్ట్ దేవిశ్రీ అన్నారు. బాబాను దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపల్లిలో ఉన్న హజరత్ సయ్యద్ షాబుకారి దర్గాను సినీ ఆర్టిస్ట్ దేవిశ్రీ సందర్శించారు. ప్రశాంతమైన వాతావరణంలో దర్గాను సందర్శించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మనం కోరుకున్న కోరికలు తీరాలంటే ఈ దర్గాను తప్పనిసరిగా దర్శించాలన్నారు. ఇక్కడ అన్నదానానికి ఓ విశిష్టత ఉందని, ప్రతి ఒక్కరూ అన్నదానాన్ని స్వీకరించాలన్నారు. ఈ సందర్భంగా దేవిశ్రీకి మత గురువులు సూఫీ అల్తాఫ్ బాబా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బాబాగారి ఆశీర్వాదాన్ని అందించారు. 25 ఇయర్స్ అయిందండి ఇండస్ట్రీకి వచ్చి. నియర్లీ 150 మూవీస్ చేశాను, ఒక 15-20 సీరియల్స్ చేశాను. ఇప్పుడు గోరింతక సీరియల్, అభిషేకం సీరియల్ వస్తుందండి. సో నేను హైదరాబాద్ నుంచి మన షాబుకానా దర్గా దర్శించుకోవడానికి వచ్చానండి. చాలా బాగుంది, చాలా పవిత్రమైన దర్గా అండి. సో 450 సంవత్సరాల చరిత్ర గల దర్గా ఇది. అట్మాస్ఫియర్, ఆ దర్గాలోకి ఎంటర్ కాగానే నేను ఒంట్లో ఒక శక్తి వచ్చేట్టు అనిపించిందండి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని, అందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నానండి. నమస్తే. నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు తమ తనిఖీలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నారు. మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులకు ద్విచక్ర వాహనాల రికార్డులు సరిగా లేవని వారికి ఫైన్లు వేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ట్రాఫిక్ సిఐ దుర్గారావు నేతృత్వంలో గాయత్రి కన్వెన్షన్ సెంటర్ వద్ద తనిఖీలు చేపట్టి వాహనాల రికార్డులను పరిశీలించి రికార్డులు లేని వాహనాలకు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ దుర్గారావు మాట్లాడుతూ, సిపి బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో మాస్కు లేకుండా బయట తిరుగుతున్న వారికి ఫైన్లు వేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు సిఐ దుర్గారావు వెల్లడించారు. తనిఖీల్లో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తర ప్రకారం ఇక్కడ చేతనపేట వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. రోజు కూడా మేము వెహికల్ చెక్ చేస్తున్నాం. హెల్మెట్ లేని వాళ్ళని ఆపి హెల్మెట్ పెట్టుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఈ మధ్యకాలంలో సిటీలో హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగిన యాక్సిడెంట్లు 6 చనిపోయారు. దయచేసి అందరూ హెల్మెట్లు ధరించండి. ఇదేదో పోలీసులు వాళ్ళు చెబుతున్నారని కాదు, మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకుని హెల్మెట్లు పెట్టుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా కార్లు వాళ్ళు కొంతమంది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఓన్ నెంబర్ ప్లేట్లు వేసి తిరుగుతున్నారు. అవి AP-16T ఆ విధంగా స్టార్ట్ అవుతాయి. వాళ్ళు కూడా ఓన్ నెంబర్ ప్లేట్లు కాకుండా ఎల్లో నెంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని చెప్తున్నాం. ఆ విధంగా ఎవరైతే నెంబర్ ప్లేట్లు మార్చి తిరుగుతారో ఆ వెహికల్ సీజ్ చేసి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుని జరుగుతుంది. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఇంద్రనాయక్ అన్నారు. సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎన్నో గీతాలను ఆలపించారని గుర్తు చేశారు. ప్రముఖ సుప్రసిద్ధ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ప్రజానాట్య మండలి సంతాప సభ నిర్వహించింది. ఈ సందర్భంగా దాసరి భవన్ వద్ద ప్రజానాట్య మండలి సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఇంద్రనాయక్ మాట్లాడుతూ, క్రింది స్థాయి నుంచి కెరీర్ ప్రారంభించి ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగిన గొప్ప వ్యక్తి బాలు అని కొనియాడారు. ఆయన తన గాత్రం ద్వారా ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నారన్నారు. ఇటు సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎన్నో పాటలు పాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక అద్భుతమైన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఘనమైన నివాళులు అర్పిస్తుంది. ఒక గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి కొన్ని వేల పాటలు పాడి ఈ సమాజాన్ని ఉర్రూతులు ఊపడమే కాకుండా అనేక రకాల సామాజిక గీతాలు, చైతన్య గీతాలు ఆలపించడంతో పాటు తనకున్నటువంటి నటన, సంగీతం, గాత్రం, వైవిధ్యభరితమైనటువంటి గాత్రంతో ఎంతో మరి ఈ సమాజానికి సేవలు అందించినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించడం ఈ సమాజానికి, యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటు. మరి అటువంటి గాయకులు పుట్టాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఎంతోమంది కళాకారుల్ని, ఎంతోమంది గాయకుల్ని ప్రోత్సహించి మరి వారికి వెన్ను తట్టి ముందుకు నడిపినటువంటి ఒక మహా గాయకుడు, అటువంటి వ్యక్తి మరణించటం మన తెలుగు జాతికి, యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.